हाय फ्रेंड्स, वेलकम टू स्वामी करंट अफेयर्स क्लासेस यूट्यूब चैनल। फ्रेंड्स, मनम ईरोज क्लास साइंस एंड टेक्नोलॉजी की संबंधी चला 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 इंपॉर्टेंट टॉपिक मैं डिस्कस अदे प्रपंच मोट्टमोदटिसारिगा विश्व अंतरिक्ष में गोल फाड़ी मोट्टमोदटि व्यक्ति एवरु, अलागे अंतरिक्ष में ప్రమాదంలో అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమనౌక పేలిపోయి ప్రమాదంలో మరణించినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు, అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి తొలి భారత పర్యాటకుడు ఎవరు, అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ప్రపంచంలోని తొలి మహిళా పర్యాటకురాలు ఎవరు, అలాగే అంతరిక్షంలో అత్యధికంగా 804 రోజులు గడిపినటువంటి అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తి ఎవరు, అలాగే మొత్తం అంతరిక్షం గురించి ప్రపంచ అంతరిక్షం గురించి మెయిన్ ఎగ్జామ్ లో అడిగేటువంటి ఇంపార్టెంట్ విషయాలు అనేది ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే అంతరిక్షం ప్రపంచ మొదటి వ్యక్తులు, అంటే అంతరిక్షం గురించి మనం చెప్పుకుంటున్నాం, ప్రపంచంలో ఆ అంతరిక్షంకి సంబంధించి ఫస్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అనేది మనం చూసుకుందాం. అయితే అంతరిక్షంలో ప్రపంచ అంతరిక్షంలో ఫస్ట్ గా మనం చెప్పుకున్నట్లయితే 1957 అక్టోబర్ 14న స్పుత్నిక్ వన్ అనేటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రపంచంలోని మొట్టమొదటి తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే స్పుత్నిక్ వన్ తొలి కృత్రిమ ఉపగ్రహం దీని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని 1957 అక్టోబర్ 14న స్పుత్నిక్ వన్ అటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. దీన్ని తయారు చేసింది ఏంటంటే సోవియట్ యూనియన్ ఏంటంటే ఈ స్పుత్నిక్ వన్ అనేటువంటి ఉపగ్రహాన్ని తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 1957 నవంబర్ 3న మనం గమనించినట్లయితే స్పుత్నిక్ 2 అనేటువంటి ఉపగ్రహం ద్వారా వెరీ ఇంపార్టెంట్, 1957 నవంబర్ 3న స్పుత్నిక్ 2 అనేటువంటి కృత్రిమ ఉపగ్రహం ద్వారా లైకా అనేటువంటి కుక్కని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది, అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి జీవి ఏంటంటే లైకా అనేటువంటి కుక్క. ఇది స్పుత్నిక్ 2 అనేటువంటి కృత్రిమ ఉపగ్రహం ద్వారా వెళ్ళింది, 1957 సంవత్సరంలో వెళ్ళింది. దీన్ని ప్రయోగించిన దేశం ఏంటంటే సోవియట్ యూనియన్ పంపించడం జరిగింది, అంటే రష్యా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1958 జనవరిలో అమెరికా తన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం అయినటువంటి ఎక్స్ప్లోరర్ 1 ని పంపించడం జరిగింది. ఎక్స్ప్లోరర్ 1 అనేటువంటి అమెరికా యొక్క తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. ఈ మూడు పాయింట్స్ అనేవి మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. 1957 అక్టోబర్లో స్పుత్నిక్ 1 అనేటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపించింది, అలాగే 1957 నవంబర్లో స్పుత్నిక్ 2 అనేటువంటి కృత్రిమ ఉపగ్రహం ద్వారా లైకా అనేటువంటి కుక్కని మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి పంపించారు. కాబట్టి అంతరిక్షంలో వెళ్ళినటువంటి మొట్టమొదటి జీవిగా లైకా అనే కుక్క నమోదవడం జరిగింది. 1958లో అమెరికా తన తొలి కృత్రిమ ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1 ప్రయోగించడం జరిగింది. అయితే 1961 ఏప్రిల్ 12న చాలా ఇంపార్టెంట్, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి వ్యక్తిగా యూరి గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి వ్యక్తిగా రికార్డ్ నమోదు చేయడం జరిగింది. ఈ యూరి గగారిన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, వస్తోక్ 1 అనేటువంటి ఉపగ్రహం ద్వారా వెళ్ళడం జరిగింది. వస్తోక్ 1 ద్వారా యూరి గగారిన్ అనేటువంటి వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళాడు 1961 ఏప్రిల్ 12. ఈయన సోవియట్ యూనియన్ రష్యా దేశానికి చెందినవాడు. రష్యా దేశానికి చెందినటువంటి వస్తోక్ 1 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు 1961 ఏప్రిల్ 12న యూరి గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఫస్ట్ వ్యక్తి యూరి గగారిన్. అయితే ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి వెళ్ళాడు, కాబట్టి ఏప్రిల్ 12న ప్రపంచ అంతరిక్ష దినోత్సవంగా జరుపుతారు. ప్రపంచ
అంతరిక్ష దినోత్సవంగా ఏప్రిల్ 12న సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 1961 మే 5 ఏంటంటే ఇక్కడ రష్యా దేశానికి చెందిన యూరి గగరిన్ వెళ్ళాడు కాబట్టి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి అమెరికా కూడా పంపించారు కాబట్టి అలెన్ షెపర్డ్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశానికి చెందినటువంటి అలెన్ షెపర్డ్ అనేటువంటి వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ అలెన్ షెపర్డ్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే లిబర్టీ బెల్ సెవెన్ అనేటువంటి వ్యోమనౌక ద్వారా వెళ్ళడం జరిగింది. లిబర్టీ బెల్ సెవెన్ అనేటువంటి వ్యామనౌక ద్వారా అలెన్ షెపర్డ్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళాడు. తొలి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా మనం చెప్పవచ్చు. ఈ అలెన్ షెపర్డే చాలా ఇంపార్టెంట్. 1971లో ఈ అలెన్ షెపర్డే విశ్వంలో గోల్డ్ ఆడినటువంటి తొలి వ్యక్తిగా రికార్డ్ నమోదు చేశాడు. విశ్వంలో అంటే అంతరిక్షంలో గోల్డ్ ఆడినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే ఈ అలెన్ షెఫర్డ్. ఈయన అమెరికా దేశానికి చెందినవాడు. ఈ అలెన్ షెఫర్డ్ ఏంటంటే 1971లో విశ్వంలో గోల్డ్ ఆడినటువంటి తొలి వ్యక్తిగా రికార్డ్ నమోదు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1963 జూన్ 16న చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలోకి ఒక వ్యక్తి ఆల్రెడీ వెళ్ళాడు. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి వ్యక్తి గురించి మనం చెప్పుకున్న యూరి గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ వాలెంటీనా తెరిస్కోవా అనేటువంటి ఆమె సోవియట్ యూనియన్ దేశానికి చెందినది, అంటే రష్యా దేశానికి చెందింది. ఈమె 1963 జూన్ 16న అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళగా రికార్డ్ నమోదు చేయడం జరిగింది. ఈమె ఏంటంటే వస్తోక్ సిక్స్ అనేటువంటి వ్యామనౌక ద్వారా వెళ్ళింది. వస్తోక్ సిక్స్ అనేటువంటి వ్యామనౌక ద్వారా వెళ్ళడం అనేది జరిగింది అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ. నెక్స్ట్ 1965లో ఏప్రిల్లో మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తిగా రికార్డ్ ఎవరంటే అలెక్సీ లియోనోవ్ అనేటువంటి వ్యక్తి రికార్డ్ నమోదు చేయడం జరిగింది. ఈయన అమెరికా దేశానికి చెందినవాడు. ఈయన ఏ వ్యామనౌక ద్వారా వెళ్ళాడంటే వస్కోడ్ టూ అనేటువంటి వ్యామనౌక ద్వారా వెళ్ళడం జరిగింది. అలాగే అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ ఎవరంటే స్వెత్లానా సకత్సియోవా. ఈ స్వెత్లానా సకత్సియోవా అనేటువంటి ఆమె రష్యా దేశానికి చెందినది. స్వెత్లానా సవిత్సయోవా అనేటువంటి ఆమె అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ రష్యా. స్వెత్లానా సవిత్సయోవా అనేటువంటి ఆమె అంతరిక్షంలో నడిచినటువంటి తొలి మహిళగా నమోదవడం జరిగింది. అలాగే 1969 జూలై 20న ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ ఏంటంటే చంద్రుడి మీద కాలు మోపిన తొలి వ్యక్తులుగా నమోదవడం జరిగింది. వీళ్ళు అపోలో టూ అనేటువంటి వ్యామనౌక ద్వారా చంద్రుడి మీద కాలు మోపడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే 1969 వరకు మనం చూసుకోవడం జరిగింది. అంతరిక్షంలో నడిచినటువంటి తొలి మహిళ స్వెత్లానా సవిత్సయోవా అనేటువంటి ఆమె అంతరిక్షంలో నడిచినటువంటి తొలి మహిళగా మనం చెప్పుకున్నాం.
అలాగే అంతరిక్షం నడిచినటువంటి తొలి వ్యక్తి ఏంటంటే అలెక్సీ లియోనోవ్ అనేటువంటి వ్యక్తి అంతరిక్షంలో నడిచాడని చెప్పుకున్నాం. అలాగే 1969 జులై 20 చంద్రుడి మీద కాలుమోపినటువంటి ఇద్దరు వ్యక్తులు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి వ్యక్తులు కాలుమోపారు అపోలో 2 అనేటువంటి యామనౌక ద్వారా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, 1967లో అంతరిక్ష ప్రమాదంలో చనిపోయిన, అంతరిక్ష ప్రమాదంలో మరణించిన తొలి వ్యక్తి, అంతరిక్ష ప్రమాదంలో మరణించిన తొలి వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆయన ఏంటంటే వ్లాదిమిర్ కామరోవ్. ఈ వ్లాదిమిర్ కామరోవ్ అనేటువంటి ఆయన అంతరిక్ష ప్రమాదంలో మరణించినటువంటి తొలి వ్యక్తి, ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఈయన సోయిజ్ 1 అనేటువంటి వ్యామనౌక ద్వారా వెళ్ళాడు. ఆ వ్యామనౌక కూలిపోయి చనిపోవడం అనేది జరిగింది. వ్లాదిమిర్ కామరోవ్ ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తి, ప్రపంచంలోనే అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపినటువంటి వ్యక్తి ఎవరంటే చాలా ఇంపార్టెంట్, 804 రోజులు అంతరిక్షంలో గడిపాడు, 804 రోజులు సెర్గీ క్రికలేవ్ అనేటువంటి ఆయన, రష్యా దేశానికి చెందినవాడు. ఈయన 804 రోజులు అంతరిక్షంలో గడిపాడు. ఈయన వెళ్ళినటువంటి వ్యామనౌక పేరు STS-60 అనేటువంటి వ్యామనౌక. STS-60 అనేటువంటి వ్యామనౌక ద్వారా వెళ్ళి అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపినటువంటి వ్యక్తిగా రికార్డ్ నమోదు చేయడం జరిగింది. అలాగే అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళ, ఎవరంటే చాలా ఇంపార్టెంట్, ఏంటంటే ఒక పర్యటన ద్వారా అంతరిక్షంలో అత్యధిక పర్యటన, అంటే ఒకసారి వెళ్ళడం ద్వారా, ఒక నౌక ద్వారా వెళ్ళి అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ ఎవరంటే క్రిస్టినా కోచ్. ఈ క్రిస్టినా కోచ్ అనేటువంటి ఆమె అమెరికా దేశానికి చెందింది. ఒక్కసారి వెళ్ళి 328 రోజులు అంతరిక్షంలో గడిపింది. సెకండ్ ప్లేస్ ఏంటంటే పెగ్గీ విట్సన్ అనేటువంటి ఆమె కూడా అమెరికా దేశానికి చెందింది. ఈమె 289 రోజులు అంతరిక్షంలో గడపడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే అత్యధికంగా అంతరిక్షంలో గడిపిన మహిళ క్రిస్టినా కోచ్ 328 రోజులుగా మనం చెప్పవచ్చు ఒక పర్యటన ద్వారా. అలాగే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి రెండవ మహిళ పెగ్గీ విట్సన్, ఈమె కూడా అమెరికా దేశానికి చెందినటువంటి మహిళ. అలా కాకుండా ఒక పర్యటన ద్వారా కాకుండా రెండు పర్యటనల ద్వారా అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన మహిళ కింద అయితే పెగ్గీ విట్సన్ చెప్పుకోవచ్చు. ఆమె 377 రోజులు రెండు పర్యటనలు 377 రోజులు గడిపింది. సెకండ్ ప్లేస్ ఏంటంటే సునీతా విలియమ్స్, 330 రోజులు గడిపింది అంతరిక్షంలో రెండు పర్యటనల ద్వారా. అయితే వాళ్ళిద్దరు ఫస్ట్ సెకండ్ వస్తారు. నెక్స్ట్ ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి పర్యాటకుడు ఎవరంటే వెరీ ఇంపార్టెంట్, డెన్నిస్ టిటో. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి పర్యాటకుడు డెన్నిస్ టిటో. ఈ డెన్నిస్ టిటో అనేటువంటి ఆయన అమెరికా దేశానికి చెందినవాడు, 2001లో వెళ్ళాడు. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళా పర్యాటకురాలు ఎవరని అడుగుతారు, అనౌసి అన్సారి అనేటువంటి ఆమె ఇరాన్ దేశానికి చెందినది. అలాగే ఇరాన్ సంతతికి చెందినటువంటి అమెరికా వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అంటే ఇరాన్లో పుట్టి అమెరికాలో స్థిరపడింది. ఈమె 2006లో వెళ్ళడం అనేది జరిగింది. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఒకే ఒక భారతీయుడు పర్యటనకు వెళ్ళినటువంటి అంతరిక్ష పర్యాటకుడు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి తొలి భారత పర్యాటకుడు ఎవరని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్, సంతోష్ జార్జ్ కులంగరా. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారత పర్యాటకుడిగా రికార్డ్ నమోదు చేయడం జరిగింది. ఈ సంతోష్ జార్జ్ కులంగరా అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి తొలి మరియు మొదటి ఎక్స్ప్లోరర్ ఛానల్ సఫారీ టీవీని ప్రారంభించాడు. సఫారీ టీవీ
వ్యవస్థాపకుడు, సఫారీ టీవీ యొక్క వ్యవస్థాపకుడిగా ఈ సంతోష్ జార్జ్ కొలం గారిని మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటంటే ప్రపంచ అంతరిక్ష రంగానికి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ లో వచ్చేటువంటి మెయిన్ డిఫికల్టీస్, ఇంపార్టెంట్ బిట్స్ అని మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ రోజుకి క్లియర్ ఇన్ఫర్మేషన్. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళ అమెరికా పర్యటకురాలంటే శాలీ రైడ్ ఈమె ఛాలెంజర్ నౌక్ ద్వారా వెళ్ళడం అనేది జరిగింది. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.